రంగంలోకి వైఎస్ భారతి, అక్కడ షర్మిలతో ఢీ. ఏపీ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి, వైసీపీ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాల కూటమి బరిలోకి దిగింది. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీగా బరిలో నిలిచారు. దీంతో కడప పోరు ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెడుతున్నారు. కడపలో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. అటు చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. జనసేన తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. సీఎం జగన్ ఈ నెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తరువాత పులివెందులలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నామినేషన్ తరువాత భారతి పులివెందులలో ప్రచారం చేస్తారని పార్టీ నేతల సమాచారం. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలోనూ భారతి వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేశారు. ఈసారి పులివెందులతో పాటుగా కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారని చెబుతున్నారు. అయితే ఈసారి కడప ఎంపీగా షర్మిల బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి అవినాష్ పోటీ చేస్తున్నారు. షర్మిల, సునీత తమ ప్రచారంలో వివేక హత్య కేసు ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాష్ను టార్గెట్ చేస్తున్నారు. సీఎంగా జగన్ వైఫల్యం చెందారని షర్మిల తన ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు. ఈ సమయంలో భారతి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో జిల్లా రాజకీయాలలో ఆసక్తి పెరుగుతోంది. జగన్ కడపలో జరిగిన సభలో వివేక హత్య గురించి ప్రస్తావించారు. షర్మిల, సునీత గురించి ప్రస్తావించినా ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు భారతి సైతం వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని, షర్మిల గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉన్నదని పార్టీ నేతల అంచనాగా కనిపిస్తోంది. అదే సమయంలో భారతి ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. దీంతో కడప కేంద్రంగా చోటు చేసుకునున్న ప్రచారం ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది.